ఓకే మరి హైకోర్టులో అప్పీల్కి వెళ్ళాలని చాలా అంటే కొన్ని సంస్థలు అయితే కోర్టు వస్తున్నాయి మరి హైకోర్టులో అప్పీల్కి వెళ్ళే ఛాన్సెస్ ఎంత వరకు ఉన్నాయండి ఖచ్చితంగా వాళ్ళకి రైట్ అది అప్పీల్ అప్పీల్ ఇస్ ద రైట్ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు అప్పీల్ చేయొచ్చు హైకోర్టులో ఓకే అండి మరి ఎఫ్ఎస్ఎల్లో మాత్రం ఖచ్చితంగా అది ఆయన వాయిసే అంటూ మరి ఒక నిర్ధారణకు వచ్చారంటారా అసలు ఏంటండి ఏం జరిగింది అనుకోవచ్చు ఈ కేసు ఇంతగా నీరు గారిపోవడానికి అందరూ అనుకునేటట్టుగా ఏం జరిగి ఉంటుందని మీరైతే భావిస్తున్నారు ఒక అడ్వకేట్గా అదే చేంజ్ ఆఫ్ సర్కమెన్సెన్స్ కింద ఎస్ఎఫ్ఎల్ రిపోర్ట్స్ కానీ ఇంకా కొంత ఎవిడెన్సెస్ వాళ్ళు లోయర్ కోర్టు స్పెషల్ కోర్టు కన్సిడర్ చేయలేదని వాళ్ళు ఆ గ్రౌండ్స్ కింద హైకోర్టులో అప్పీల్ చేయొచ్చు ఓకే అండి అయితే భవిష్యత్తులో ఇలాంటి రెచ్చగొట్టే ప్రయత్నాలు అయితే మాత్రం చేయొద్దంటూ కోర్టు చురుకులంటించిందని కూడా మనం చెప్పుకుంటున్నాం మరి దీనికి సంబంధించి మీరైతే ఏమంటారండి అంటే ఇప్పుడు ఓరల్ గా చెప్పడం ద్వారా కఠినమైన శిక్షలు అమలు పరిస్తేనే ఎవరు మారట్లేదు ఓరల్ గా ఇంకొకసారి అడగకూడదంటే మారతారనైతే నేను అనుకోను ఎందుకంటే ప్రాసిక్యూషన్ వారు కేసు ఎస్టాబ్లిష్ చేసిందే అట్లాంటి మాటలు మాట్లాడినందుకు శిక్షించాలా ఇంకొకసారి చేయకుండా దండించాలనే కదా కానీ ఓరల్ గా చెప్పి వదిలిపెట్టడం ద్వారా వాళ్ళు మారతారనైతే నేను అనుకోను ఎవరైనా కానీ ఓకే అండి మరి నిజామాబాద్లో కానీ నిర్మల్లో కానీ అప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ప్రజలంతా ఎలాంటి స్పందన చూపించారండి హర్షించలేదు ఎవరు అలాంటి వాక్యలు సౌమ్యులైనా ఎవరినైనా కూడా హర్ట్ చేస్తాయి అది ఏంటంటే వ్యక్తిగతంగా అందరికీ దూషించినట్టు అయింది అది ఓకే రాజకీయాలు ఉంటే వాళ్ళు మాట్లాడుకోవచ్చు కానీ కాకపోతే మొత్తం సమాజాన్ని దూషించేసరికి ప్రతి ఒక్కరు బాధపడ్డారు అలాంటి మాటలు మాట్లాడకూడదని సో అందుకే ఈ కేసు ఈరోజు తీర్పు వస్తుందంటే ప్రతి ఒక్కరు టీవీలో కత్తుక్కొని అంత ఆతృతగా చూశారు ఎందుకంటే క్లియర్ కట్ కేసు పబ్లిక్ అన్నాడు కాబట్టి శిక్ష ఖచ్చితంగా పడుద్ది అందుకే నాకు తెలిసి ప్రభుత్వం కూడా ఈ హై సెక్యూరిటీ అవి ప్రకటించేసి చేశారు అవన్నీ అడాగడి చూస్తే కూడా జనాలు ఏమంటున్నారంటే ఖచ్చితంగా శిక్ష పడేలా ఉందని అనుకున్నారు అయితే మనం ఇంతవరకు చూసుకుంటే ఇలా మెజారిటీ ప్రజలపై చాలామంది విద్వేషపు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అన్నింటికంటే హిందూ దేవుళ్ళకు సంబంధించి చాలా రకమైన విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అయినా సరే ఎవరికి ఎక్కడ సరైన శిక్షలు పడిన దాఖలాలు అయితే కనిపించవండి అదే మైనారిటీ వర్గానికి సంబంధించి కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా అంటే దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కనిపిస్తారు కానీ మెజారిటీ ప్రజలకిలో ఈ విద్వేషపు వ్యాఖ్యలకు సంబంధించి సరైన శిక్షలు పడవు లేకపోతే పెద్దగా పట్టించుకోరు అనుకోవచ్చా ఏమనుకోవచ్చు అండి అవును ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు శిక్షలు పడకపోయేసరికి ఏమవుతుందంటే ఇలా నాయకులు ఇలాంటి కామెంట్ చేయడం ద్వారా ప్రజలు అగ్రెసివ్ అయిపోయి ఇలా గొడవలయ్యే కారణం ఉంటుంది చివరికి నష్టపోయేది ప్రజలు అందుకనే ఇలాంటి వాక్యలు ఎవరు చేసినా కూడా ఏ కుల మత వాళ్ళు చేసినా కూడా ఖచ్చితంగా దానికి ఒక లిమిట్ అనేది ఉంది ఈ జ్యుడిషియల్లో శిక్షలు పడతాయని వాళ్ళకు అనిపించినప్పుడే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది అల్టిమేట్ గా బాధితులు ప్రజలు అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి కఠినంగా శిక్షించాలని నా ఒపీనియన్.